సాట్నా టైటస్. ఈ పేరు వింటే ఎవరా అనుకోవచ్చు, గాని బిచ్చగాడు సినిమా హీరోయిన్ అంటే మాత్రం అందరికీ గుర్తుకు వస్తుంది. సాట్నా నెల రోజుల క్రితం తమిళనాడుకు చెందిన సినిమా డిస్ట్రిబ్యూటర్ ను వివాహం చేసుకున్నట్లు కోలీవుడ్ టాక్. తమిళ్లో పిచ్చై కారెన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాట్నా టైటస్ ఈ సినిమాను తమిళ్లో విడుదల చేసిన బయ్యర్ కార్తీని ప్రేమించి రహస్యంగా నెల రోజుల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు పలు ప్రైవేట్ వెబ్సైట్లలో వార్తలు వస్తున్నాయి. తన కూతురుకు మాయమాటలు చెప్పి కార్తి మోసం చేశాడని నడిగర్ సంఘాన్ని సాట్నా తల్లిగారు ఆశ్రయించారట. ఇదిలా ఉంటే ఇరు కుటుంబాల ఇష్టంతోనే సాట్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు, త్వరలో బహిరంగంగా వివాహం చేసుకుంటామని బయ్యర్ కార్తి అన్నట్లు కోలీవుడ్ సమాచారం. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని, తాను ఒప్పుకున్న సినిమాలను సాట్నా టైటస్ గారు వదులుకున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సంగీత దర్శకుడు విజయ్ ఆంటోనీ హీరోగా నటించిన బిచ్చగాడు తమిళ్తో పాటు తెలుగులోనూ సూపర్ హిట్ అయింది. నటిగా సాట్నా టైటస్ మంచి మార్కులే కొట్టేశారు. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1879 మార్చి 14 జర్మనీలో జన్మించాడు. వంకర టింకర్గా ఉన్న తలతో పుట్టిన అతన్ని చూసి తల్లిదండ్రులు నిర్గంతపోయారు. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు. 1902 స్విట్జర్లాండ్ రాజధాని బెర్న్కి వెళ్ళాడు. వింత వింత విషయాలు మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరి మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. యుగాంతం గురించి న్యూటన్ చెప్పిన అసలు రహస్యం, ప్రళయకాలాన్ని నిర్దేశించడానికి అతడు చేసిన ప్రయోగాలు, ఫిజిక్స్లో మంచి గట్టికుడైన న్యూటన్ చెప్పిన రహస్యం, గణిత రసాయన భౌతిక శాస్త్రాలలో మంచి గట్టికుడైన న్యూటన్, ఎప్పుడెప్పుడా ఆయన ఎదురు చూస్తున్న జనతా గ్యారేజ్ సినిమా మొత్తానికి ఈరోజు రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వటం కామన్ విషయమే, కానీ ఆ సినిమా ఎవరు చూశారో తెలిస్తే షాక్ అవుతారు.